పొట్టలో పడితే ఇక్కడ స్పిల్లేజ్ అంటారు. చుట్టుపక్కల ఇంటెస్టైన్స్ ఉంటాయి, ఇంటెస్టైన్స్ బయట అనేది అవుట్లైన్ చేస్తుంది కాబట్టి దీన్నే హిస్టెరోసాల్పింగోగ్రామ్ అంటారు. రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, సంతానం కలగాలంటే కనీసం ఒక్క ట్యూబ్ అని ఓపెన్ ఉండాలి. మెజారిటీ లేడీస్లో రెండు ట్యూబ్స్ ఓపెన్గానే ఉంటాయి. ఇది టెస్ట్ అయిపోయిన తర్వాత మూడవది, ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తాం అంటే ఋతుస్రావం 5 రోజులు అయిపోయింది అనుకుందాం, 7వ రోజు 8వ రోజు చేస్తాం. తర్వాత చేయాల్సిన టెస్ట్ ఏంటి అంటే ఫాలికులర్ స్టడీ అంటారు. ఒక ఫాలికల్ చిన్నదిగా ఉన్నది ఎదుగుతూ జనరల్గా 10వ రోజున పీరియడ్ అయిన 10వ రోజున స్కానింగ్ చేస్తామండి. స్కానింగ్ అంటే ట్రాన్స్ వెజనల్ చూస్తాం, ఈ విధంగా స్కానింగ్ ప్రోబ్ పెట్టి చూస్తాం, ఉన్న ఫాలికల్ యొక్క సైజు తెలుసుకుంటాం. జనరల్గా అండమిడుదల సమయం ఎప్పుడు అంటే 14వ రోజున, ఆ సమయం కల్లా కనీసం 20 మిల్లీమీటర్లు ఉంటుంది. అది ఎప్పుడు పగలబోతుందని కూడా చెప్పగలుగుతాం. పగిలింది అని అంటే ఇందులో అండబిడుదల అవుతుంది, దీనిలో ఉన్న లిక్విడ్ అంతా కూడా బయటపడిపోతుంది, గర్భసంచి వెనుక పడుతుంది కాబట్టి ఆ లిక్విడ్ కూడా స్కానింగ్ ద్వారా చూడవచ్చు. ఇక లాస్ట్ టెస్ట్ ఏంటి స్త్రీలు చేసేది అంటే అది లోపల ఉన్నటువంటి లైనింగ్ ఎలా ఉందని చూస్తాం. తర్వాత ఋతుస్రావమైనటువంటి 22వ రోజున ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎలా ఉంది, ఎందుకంటే జైగోటిక్ నుంచి తయారై బయటకు వచ్చినా సరే ఇంప్లాంట్ కావడానికి లైనింగ్ సరిగా ఉందా, ఇది దీన్నే లూటియల్ సపోర్ట్ అంటారు. అంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సమృద్ధిగా ఉంటే లైనింగ్ తయారవుతుంది, లైనింగ్ బాగుంటే ఇంప్లాంట్ నుంచి కరెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఋతుచక్రంలో కనీసం 4 వేరువేరు సందర్భాల్లో చేసేటువంటి టెస్టుల ద్వారా స్త్రీలో సంతానోత్పత్తి సామర్థ్యం కరెక్ట్గా ఉందా, ఏమైనా లోపాలని తెలుస్తుంది. అందులో ఉన్న లోపాలను బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా సరే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ప్రకారం మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయండి. ఉదాహరణకు ఏ పురుషుల్లో అయినా సరే కణాలు తక్కువగా ఉన్నాయి, అలాంటి వారిలో వ్యారికోసిల్ అనే కండిషన్ ఉందా, నరాలు సరిగా ఉన్నాయని చూస్తాం. ఆ వ్యారికోసిల్ కండిషన్ లోపల మైక్రో సర్జరీ చేస్తున్నాం. మైక్రో సర్జరీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ స్పర్మ్స్ నార్మల్గా ఉండవలసిన కనీసం 60 మిలియన్ అని చెప్పాం, ఎవరికైనా సరే 5 మిలియన్ లేక 4 మిలియన్ 2 మిలియన్ అలా ఉందనుకోండి, వాళ్ళు మొట్టమొదటి మేము చేసేది ఏంటంటే ఈ స్పర్మ్ని తయారు చేయడానికి అవసరం జీన్స్ సరిగా ఉన్నాయా లేదా, దాన్ని వైక్రోమోజోమ్ డిలీషన్స్ టెస్ట్ అంటారండి. పురుషుని యొక్క బ్లడ్ తీసుకోవటం, అందులో ఉన్న డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ద్వారా ఈ టెస్ట్ తెలుసుకుంటాం. అది చేసినాక ఒకవేళ అవన్నీ బాగుంటే వాళ్ళు వారికోసిల్ మీద సర్జరీ చేస్తారు. సర్జరీ చేయడం ద్వారా మేము ఏం అచీవ్ చేస్తున్నాం అంటే పొట్టలో ఉన్నటువంటి టెంపరేచరు టెస్టిస్కి చేరుకోకుండా, ఒకవేళ చేరుకున్నా సరే దానిలో ఉన్నటువంటి టెంపరేచర్ తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ సర్జరీ మేము చేయడం లోపల మేము మైక్రోస్కోప్ వాడుతున్నాం, దానిలో మ్యాగ్నిఫికేషన్ ఆల్మోస్ట్ 16 నుంచి 40 రెట్లు పెద్దగా చూడగలం. తద్వారా టెస్టిస్ చుట్టూ ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైన నరాలు ఎలా ఉన్నాయి అని కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి, ఉదాహరణ కొంతమంది 0 కౌంట్తో వస్తున్నారండి, అంటే పురుషుడిగానే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు, 7 కౌంట్ చూస్తే 0 వచ్చింది. చాలా డిప్రెషన్ గురవుతారు, ఖిన్నులు అవుతారు, పిల్లలు అవుతారు లేదని భయపడతారు. కానీ అలాంటి వాళ్ళు కూడా రకరకాల పరీక్షల ద్వారా నిజంగా కణాలు ఉత్పత్తి అవుతున్నాయా అని చూడడానికి టెస్టులు ఉన్నాయండి. అదే టెస్టిస్ బయాప్సీ. దీనిలో ఒక చిన్న ముక్క తీసుకుంటాం, ఒక వరిగింజంత ముక్క తీసుకుంటే దానిలో ఉన్నటువంటి కణాలు చూడొచ్చండి. కణాలు ఉత్పత్తి బాగుందా అని తెలుసుకుంటాం. బాగుందనుకోండి సంతోషం, బాగా తయారైన ఈ కణాలు బయటకు ఎందుకు రాలేదు అంటే ఎక్కడైనా బ్లాక్ ఉందని, ఆ బ్లాక్ను తొలగించడానికి కూడా మైక్రోసర్జరీ ఉపయోగపడుతుంది. దాన్నే మైక్రోసర్జికల్ వాసు ఎపిడిడిమల్ ఎనాస్టమోస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎపిడిమిస్ ఉంటుందని ఇది వాస్ డిఫరెన్స్. ఈ నాళాన్ని కట్ చేసి తెచ్చి మళ్ళీ దీన్ని కలిపేస్తాం. ఎందుకంటే బ్లాక్ ఉంది అని అంటే తప్పకుండా తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అవసరం. దీనిలో సక్సెస్ రేట్ ఎంత అంటే 60-70% అండి. కాబట్టి ఎవరైనా సరే పురుషుల్లో కౌంట్ తగ్గిందంటే నా పిల్లలు కాదని భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా పరీక్షల ద్వారా కానీ అవసరమైనటువంటి మైక్రో సర్జరీ ద్వారా సంతానం సాధ్యమవుతుంది. కావాల్సినంత ఏంటి అంటే కరెక్ట్గా శాస్త్రీయమైన పరీక్షలు చేయించుకోవాలి, తద్వారా సంతానం సాధ్యమైంది.